జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు రేష్ని ముందుగా హెడ్లైన్స్ మహారాష్ట్రలో భారీ వర్షాలు ఆరెంజ్ అలర్ట్ జారీ దేశంలో మంకీ పాక్స్ తొలి కేసు కేరళలో నమోదు కొత్త రూల్ పార్లమెంట్లో ధరణాలు నిరసనలు నిషేధం ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేల ముప్పై ఎనిమిది కరోనా కేసులు గిర్నా నదిలోకి దూకిన యువకుడు ఇరవై మూడున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమం దేశంలో అగ్రగామి విద్యా సంస్థలు ఇవే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల విడుదల భారీ వర్షాలు మహారాష్ట్రను వణికిస్తున్నాయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వరద ప్రవాహానికి అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఇరవై గ్రామాలకు చెందిన మూడు మందిని ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ జిల్లాలో గోదావరి కాళేశ్వరం ఇంద్రావతి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి పెన్ గంగా ప్రాణహిత నదులు ప్రమాద స్థాయికి చేరువలో ఉన్నాయని అధికారులు తెలిపారు పాల్గర్ జిల్లాలో వైరత్న నదిలో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడారు ఇరై డ్యామ్ లో నీటి మట్టం భారీగా పెరగడంతో గేట్లు తెరిచారు అధికారులు వరద నీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి అక్కడి నుండి తొమ్మిది వందల మందిని వేరే చోటికి తరలించారు భారీ వర్షాలు కురవడంతో వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు పాక్స్ భారత్ కు విస్తరించింది ఈ మహమ్మారి తొలి కేసు కేరళలో నమోదైంది ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి బీనా జార్జ్ ధృవీకరించారు ఈ నెల పన్నెండున యుఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాం కు చెందిన వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయినట్లు తెలిపారు సదరు వ్యక్తికి లక్షణాలు కనిపించడంతో నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపగా పాజిటివ్ గా తేలింది ఇప్పటికే సదరు వ్యక్తిని ఆసుపత్రిలో చేర్పించినట్లు మంత్రి తెలిపారు ఈ నెల పన్నెండున తిరువనంతపురానికి వచ్చిన బాధితుడు తొలుత ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు అనంతరం అక్కడి నుంచి తిరువనంతపురం మెడికల్ కాలేజీకి వెళ్లగా అనుమానం రావడంతో నమూనాలను సేకరించి పూణేలోని ల్యాబ్ కు తరలించారు మరోవైపు కేరళలో మంకీపాక్స్ కేసు నమోదడంతో కేంద్రం అప్రమత్తమైంది ప్రత్యేకంగా ఓ బృందాన్ని పంపనుంది మంకీ పాక్స్ వైరస్ మశూచికి కారణమయ్యే వైరస్ల కుటుంబానికి చెందినది కొన్ని సందర్భాల్లో జంతువుల నుంచి మనుషులకు వైరస్ సోకుతుంది జ్వరం విరేచనాలు శరీరం ముఖంపై దద్దుర్లు వస్తాయి అనారోగ్యం నాలుగు వారాల వరకు ఉంటుంది పార్లమెంట్ సమావేశాల్లో నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది పార్లమెంట్లో ధరణాలు దీక్షలు నిరసనలకు అనుమతి లేదంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ కొత్త ఉత్తర్వులు జారీ చేశారు సభ్యులు ఎటువంటి ప్రదర్శనలు ధరణాలు సమ్మేలు నిరాహార దీక్షలు లేదా ఏదైనా మతపరమైన వేడుకల కోసం పార్లమెంట్ ఆవరణను ఉపయోగించకూడదు ఇందుకు సభ్యులు సహకరించాలని కోరుతున్నామని బులెటిన్ లో పేర్కొన్నారు దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రభుత్వంపై ట్విట్టర్ లో సెటైర్ వేశారు విశ్వగురు నుంచి మరో కొత్త రూల్ వచ్చింది ఇకపై ధర్నాపై నిషేధం అంటూ ట్వీట్ చేశారు ఇప్పటికే లోక్సభ నిషేధిత పదాల లిస్టు ను రిలీజ్ చేసింది లోక్సభ సెక్రటరియట్ ఈ మేరకు ఓ బుక్లెట్ ను విడుదల చేసింది అందులో సిగ్గు లేదు బాజ్ అసమర్థుడు నాటకం నటన అవినీతి పరుడు లాంటి మరిన్ని పదాలను బుక్లెట్ లో చేర్చింది కరప్ట్ కవర్డ్ హులిగనిజం బ్లడీ బీట్రేట్ అషేమ్ హిపోక్రసీ మిస్లీట్ లై క్రోకరల్ బ్లెడ్షెడ్ డాంకీ డ్రామా అప్మాన్ కాల బజారీ చెంచా చెంచాగిరి అబ్యూజ్డ్ చీటెడ్ క్రిమినల్ గూన్స్ దలాల్ దాదాగిరి లాలీపాప్ వినాష్ పురుష్ కలిస్తానీ బెహ్రీ సర్కార్ విశ్వాస్ విశ్వాస్ఘత్ సంవేదన్ గిరిగిట్ బేచారా అసత్య అహంకార్ వంటి ఇంగ్లీష్ పదాలను అందులో చేర్చారు దేశంలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఇరవై వేల ముప్పై ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు తాజా కేసులతో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఐదు ఆరు కోట్ల కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది ప్రస్తుతం దేశంలో కరోనా క్రియాశీల చేరుకోగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా నమోదైంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదహారు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మంది కరోనా నుంచి కోలుకున్నారు దీంతో ఇప్పటి వరకు నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల మందికి పైగా ప్రజలు కరోనా మహమ్మారిని జయించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కరోనాతో నలభై ఏడు మంది మరణించారు దీంతో మొత్తం మృతుల సంఖ్య ఐదు పాయింట్ రెండు ఐదు లక్షలు దాటింది శుక్రవారం నుంచి పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సిన్ ప్రికాషనరీ డోసును కేంద్రం ఉచితంగా అందించనుంది అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్ సెంటర్లలో ప్రికాషనరీ డోస్ అందుబాటులో ఉండనుంది ఈ స్పెషల్ డ్రైవ్ డెబ్బై ఐదు రోజుల పాటు ఉంటుంది మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కానీ ఓ యువకుడు మాత్రం మాలేఘ్ లో ఉధృతంగా ప్రవహిస్తున్న గిరినా నదిలోకి డైవ్ చేశాడు బ్రిడ్జి పై నుంచి అమాంతం గురయ్యారు నదిలోకి డైవ్ చేసిన వెంటనే అతడు ఎంతకీ పైకి రాలేదు ఈ విషయం అధికారులకు తెలియజేయడంతో అతడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు అయిన యువకుడి జాడ కనిపించలేదు యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నదిలోకి యువకుడు ఎందుకు జంప్ చేశాడు ఆత్మహత్య చేసుకోవడానికి నదిలోకి డైవ్ చేశాడా లేక సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దూకాడా అనేది తెలియాల్సి ఉంది పరవల్లు తొక్కుతున్న గిరిణా నదిలోకి ధైర్యంగా యువకుడు డ్రైవ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మహారాష్ట్రలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి పూణె నాసిక్ తో పాటు మరో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం ఈ నెల ఇరవై నాలుగున ముగియనుంది కొత్త రాష్ట్రపతి ఎన్నికకు జులై ఇరవై ఒకటిన జరగనున్నాయి కొత్తగా ఎన్నికైన అభ్యర్థి ఇరవై ఐదున దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఈ నెల ఇరవై మూడున ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలకనున్నారు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఈ కార్యక్రమం జరగనుంది కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎంపీలు పాల్గొంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి కార్యక్రమంలో సభ్యుల ప్రశంసాపత్రం జ్ఞాపిక ఎంపీల సంఘంతో కూడిన పుస్తకాన్ని అందజేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి వీడ్కోలు కార్యక్రమం అనంతరం లోక్సభ స్పీకర్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు అయితే అంతకుముందు ఈ నెల పదహారున రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రులు గవర్నర్లకు రాష్ట్రపతి బిందు ఇవ్వనున్నారు పదవి విరమణ అనంతరం రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్ ను వీడి పన్నెండు జన్పద్ రోడ్లోని తనకు కేటాయించిన భవనానికి వెళ్లనున్నారు రామ్నాథ్ కోవింద్ కు కేటాయించిన భవనంలో ఇంతకు ముందు దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఉండేవారు అత్యుత్తమ వివరాలు ఉన్నత విద్యా సంస్థలు రెండు వేల ఇరవై రెండు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల వివరాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ ఐఐటి మద్రాస్ వరుసగా నాలుగో ఏడాది మొదటి సొంతం చేసుకుంది స్థానాల్లో బెంగళూరు ఐఐటి బాంబే ఉన్నాయి గతేడాది ర్యాంకులతో పోల్చి చూస్తే ఈ ఏడాది మొదటి మూడు స్థానాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు అవే విద్యా సంస్థలు కొనసాగాయి ఢిల్లీ ఎయిమ్స్ ఉత్తమ వైద్య కళాశాలగా నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు దేశంలోనే అగ్రగామి న్యాయ కళాశాలగా మిరాండా హౌస్ అత్యుత్తమ కళాశాలగా ర్యాంకులు సంపాదించాయి దేశవ్యాప్తంగా నలభై ఐదు వేల డిగ్రీ కాలేజీలు వెయ్యి యూనివర్సిటీలు పదిహేను వందల ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి సారీ 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 పదిహేను వందల ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి వీటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఆరు వేల సంస్థలే ర్యాంకుల్లో పాల్గొన్నాయి రెండు వేల ఇరవై రెండు ర్యాంకుల కోసం ఏడు వేల రెండు వందల యాభై నాలుగు విద్యా సంస్థలు పోటీ పడ్డాయి ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి జనం సాక్షి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు